హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భరత్ బడగామ. ఈ వీడియో వచ్చేసి నేను జార్జియా నుండి ఇండియాకి వచ్చిన వీడియో. చాలా లేట్ అయింది కానీ ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను. సో మేము ఎయిర్పోర్ట్కి చాలా లేట్ అయింది, సో మేము వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాము మేము. సో ఎయిర్పోర్ట్కి రాగానే మన ఫ్లైట్ నెంబర్ ఈ స్క్రీన్లో చెక్ చేసుకోవాలి, మనం ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అనేది. సో మన కౌంటర్ వచ్చేసి 16-19. సో అక్కడ చూస్తేనేమో చాలామంది ఉన్నారు అన్ని కౌంటర్స్ దగ్గర, మనమే లేట్ అనుకుంటా. పదండి వెళ్దాం. బోర్డింగ్ దగ్గర అయితే మాకు చాలా లేట్ అయింది, అక్కడ ఆఫీసర్స్ ఎక్కువ మంది లేకుండే. లాస్ట్ మూమెంట్లో మేమే లాస్ట్ ఉన్నాం బస్లో. లాస్ట్ మూమెంట్లో పరిగెత్తుకుని వచ్చి ఎక్కినాం బస్లో. మొత్తం మేమిద్దరం మేమే ఉన్నాం. లాస్ట్ 15 మినిట్స్ ఉంది. సో మా ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది మా ఫ్లైట్. బస్లో ఎవరు లేరు, క్యాప్టెన్ కూడా వచ్చాడు. మనమే లేట్. ఫైనల్గా అయితే ఫ్లైట్లకి అయితే ఎక్కించినాం. లాస్ట్ మినిట్ ఇంకా టెన్ మినిట్స్ ఉంది. సో లాస్ట్ మూమెంట్లో వచ్చాం మేము. సో వాళ్ళైతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో సీట్స్ కింద లైఫ్ జాకెట్స్ అనేటువంటి ఉంటాయి. సో ఒకవేళ ఫ్లైట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంటే మనం అది తీసుకొని మనం వేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ ద్వారా మన ముందు సీట్ పాకెట్లో ఇన్స్ట్రక్షన్ బుక్ అనేది ఉంటుంది. సో మనం సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏమేమి చేయాలి అనేది మొత్తం ఇందులో బుక్లో ఉంటుంది, మనం చూసుకోవాలి. అది ఫ్లైట్ జర్నీ చాలా లాంగ్ ఉంటుంది కాబట్టి మనం ట్యాబ్లో సినిమా డౌన్లోడ్ చేసుకుని వచ్చాము, బోర్ కొట్టొద్దని ఫ్లైట్లో. సో ఇక్కడ మనకి ఫుడ్ అనేది వచ్చింది, ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. మనం బాటిల్ తీసుకున్నాం. సో ఇప్పుడైతే కోవిడ్ వచ్చేసి వెళ్తున్నాం. అందరు వెళ్ళారు, మనం వెళ్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఒక 2 అవర్స్ లేఓవర్ ఉంది. సో ఇక్కడ బస్సు ఆగింది. సో బస్సులో మనం వెళ్ళాం. మనకి ఇక్కడ లేఓవర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ బోర్డు మీద చెక్ చేసుకోవాలి మన గేట్ అనేది ఎట్ సైడ్ ఉంది అనేసి. ఇక్కడ మనకి మళ్ళీ చెకింగ్ ఉంటుంది. చెకింగ్ అయిపోయిన తర్వాత మనం గేట్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి. ఇక్కడ మనం ఫ్లైట్ నెంబర్ అనేది స్క్రీన్లో చెక్ చేసుకోవాలి. మన గేట్ వచ్చేసి J4. సో మనం J4 దగ్గరకు వచ్చేసి వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఇదే J4. ఫుడ్ ఐటమ్స్ అనుకొని ఇక్కడికి వచ్చాను తినొచ్చు. సో గైస్, ఇప్పుడైతే మనం అయితే కువైట్లో వెయిట్ చేస్తున్నాం. సో మన నెక్స్ట్ ఫ్లైట్ ఇంకా 2 అవర్స్ ఉంది. సో బోర్డింగ్ 1/2 అవర్ ముందు స్టార్ట్ అవుతుంది. సో మనం అంటే 1.5 అవర్ వెయిట్ చేయాలి. సో మనం వెంబడి స్నాక్స్ తెచ్చుకున్నాం కొన్ని తినడానికి, లేకపోతే నెక్స్ట్ ఫ్లైట్ అనేది 5 అవర్స్. సో చాలా అంటే చాలా ఆకలి అవుతుంది. తిన్న ఫ్రెండ్ తను కూడా యూట్యూబర్. తన ఛానల్ పేరు హాయ్ బెస్టీ. అందరూ తన ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కువైట్లో మనకి ఈ ఫెసిలిటీ ఉంది, ఛార్జింగ్ లేకపోతే ఇక్కడ మనం మనీ పే చేసేసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కొద్దిసేపు. సో మనం బోర్డింగ్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు హైదరాబాద్కి. సో అందరు లైన్ కట్టినాం. సో లైన్ కొద్దిగా తగ్గినాక మనం వెళ్ళాం. హైదరాబాద్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు లగేజ్ బ్యాగ్ తీసుకొని మా ఫ్రెండ్స్ని పంపించేసి, సో మా ఫ్రెండ్ వచ్చి నన్ను పికప్ చేసుకోవడానికి, సో ఇంటికి వెళ్ళాలి. బై మా ఫ్రెండ్స్. స్క్రీన్ మీద మన లగేజ్ అనేది ఏ బెల్ట్ మీద వస్తుందో కనిపిస్తుంది. సో మన లగేజ్ వచ్చేసి 11 నంబర్ మీద. సో ఇదే అన్నమాట. ట్రాలీ తీసుకొని సో బ్యాగ్ ఇట్లా వస్తాయి, మన నుంచి వస్తాయి. సో మన లగేజ్ అయితే వచ్చేసింది. లగేజ్ ఇది మన లగేజ్ మాసిపోయింది. మొత్తం ఎత్తేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నన్ను పికప్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ గారు వచ్చిండు. వీడే చరిత్ర పేరు వెంకీ. హాయ్.
అమ్మ చూడు